తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న గరానా దొంగను ఐఎస్ సదన్ పోలీసులు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 10 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు బైకులు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఇక ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంతోష్ నగర్ ఏసీపీ మహమ్మద్ గౌస్ వివరాలు వెల్లడించారు. షాహిన్ నగర్కు చెందిన హబీబ్ మహమ్మద్ 35 సంవత్సరాలు గత నెల 24న ఆగస్టు 1వ తేదీన కాలందర్ నగర్లో తాళం వేసిన ఇళ్లలో చొరబడి బంగారు ఆభరణాలు నగదు టీవీని అపహరించారు. ఈ ఘటనలపై ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ టీం ఐఎస్ సదన్ క్రైమ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 15 రోజుల్లో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనాలతో పాటు మైలారి దేవరపల్లి పిఎస్ పరిధిలో బైక్ చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిపై నగర శివారు ప్రాంతంలో 42కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. ఇక కేసును ఛేదించిన ఐఎస్ సదన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సైదయ్య, ఇన్స్పెక్టర్ మల్లేష్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మా హైదరాబాద్ సిటీ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు ఐఎస్ సదన్ క్రైమ్ సిబ్బంది, క్రైమ్ ఇన్స్పెక్టర్ సైదయ్య ఆధ్వర్యంలో మరియు మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ చిట్టి ఆధ్వర్యంలో వాళ్ళ జాయింట్ ఆపరేషన్ మూలంగా ఈరోజు మేము మహమ్మద్ హబీబ్ మహమ్మద్ అని ఒక అఫెండర్ను అప్రిహెన్షన్ చేసినాము. ఆ ఇంటరాగేషన్ మూలంగా 3 కేసెస్ డిటెక్ట్ చేసినాము. వాటికి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ రికవర్ చేసినాము. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ మా సంతోష్ నగర్ కాలనీలో కలందర్ నగర్ సమీపంలో మహమ్మద్ అజీముద్దీన్ అని అతను దుబాయ్ వెళ్ళి వచ్చినుండే 24 జూలై నైటు తాళం వేసి వాళ్ళు పట్టణ చెరువు వెళ్ళారు. ఫ్యామిలీ మార్నింగ్ వాళ్ళకు సంబంధించిన బంధువు ఇట్లా మీ లాక్ బ్రేక్ ఉన్నదని అంటే ఆయన వచ్చి చూసుకుంటే దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల వర్త్ గల ప్రాపర్టీస్ పైన గోల్డ్, ఇండియన్ కరెన్సీ, అమెరికన్ డాలర్స్, హెల్మెట్, ఎల్ఈడి టీవీ ఇటువంటి వస్తువులు పోయినవి. అండ్ సేమ్ అదే కాలనీకి సంబంధించి 2వ ఇంట్లో 1 ఆగస్టు నైట్లో కూడా ఇంకొక